인드라기 불난가봐 졌다. 에이! సైరా నరసింహారెడ్డి ఇవాళ చరిత్రలో లిఖించబోతుందండి. ఇవాళ ట్రైలరే లాంచ్ అవుతుంది. ట్రైలర్తోటే గొప్ప ఎక్స్పెక్టేషన్తో అభిమానులు, సినిమా వర్గాలు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలందరూ కూడా ఈరోజు ట్రైలర్ కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఫిలిం ఇండస్ట్రీకి గొప్ప సినిమా రాబోతుంది కాబట్టి. అదే సైరా నరసింహారెడ్డి. సార్, లుక్ మీరు చూస్తున్నారు కదా, మీకు కూడా కనిపిస్తుంది ఆయన యొక్క లుక్. ఒక 30-35 ఇయర్స్ ఉన్న యువకుడిలాగా ఇలా మెగాస్టార్ చిరంజీవి గారు కనిపిస్తున్నారు. ఆయన యాక్టింగ్లో కానీ ఆయన యొక్క దీంట్లో కానీ ఏమాత్రం సందేశం లేదు. అదేవిధంగా ఆయన యాక్ట్ చేయడం జరిగింది. మేము ఇలా కొన్ని స్టిల్స్, మోషన్ పోస్టర్స్ కొన్ని రిలీజ్ అయినాయి కదా, ఈ విధమైన స్టిల్ చూస్తుంటే ఈయనకి మనం చేతెత్తి నమస్కరించవచ్చు. జై చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన సైరా చలనచిత్రం ఇవాళ ట్రైలర్ సుదర్శన్ థియేటర్లో అంగరంగ వైభవంగా జరుగుతుంది. అనుకున్న విధంగా ఇవాళ ట్రైలర్ని సుదర్శన్ థియేటర్లో చాలా గ్రాండ్గా రిలీజ్. ఇక్కడ వాతావరణం చూస్తే ఇది ఒక సినిమా రిలీజా, ట్రైలర్ రిలీజా అనంత వేడుకగా ఉంది. ఇదే మా అభిమానులందరూ కానీ ప్రేక్షకులు ఇదే ఉత్సాహాన్ని 22వ తారీఖు ఎల్బీ స్టేడియంలో జరగబోయే ప్రీ రిలీజ్ ఫంక్షన్, మరియు 2వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది, అప్పటిదాకా కూడా అభిమానులు కానీ ప్రేక్షకులు కానీ ఇప్పటి నుంచి ఏదైతే మాకు పండగ మొదలైందో 2వ తారీఖు వరకు కూడా ఇదే పండగ వాతావరణం నెలకొంటూ రాష్ట్రం, దేశం, ప్రపంచంలో ఉన్న అభిమానులు మరియు ప్రేక్షక దేవులు, మరియు అన్నిటికంటే ముఖ్యంగా స్వాతంత్ర సమర యోధులు చిరంజీవి గారు, జై చిరంజీవి. ట్రైలర్ రిలీజ్ టైం అయిందండి, మళ్ళీ మాట్లాడదాం. ట్రైలర్ మాత్రం చాలా బాగుంది అన్న, చెప్పడం కాదు. మన తెలుగు ఇండస్ట్రీ మొత్తం తిరిగి చూసినట్టు బాహుబలి చేసింది. దాన్ని మించి అన్న చేస్తుండు 2వ తారీఖు చెప్పొద్దన్న, చెప్పడానికి రాదు అసలు, మామూలుగా లేదు ట్రైలర్ చెప్పడం కాదు. మన మా హీరో అని కాదు, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఇండస్ట్రీ రికార్డులు అన్ని తిరిగి రాసి అన్న రికార్డు బద్దలు కొట్టాడు. ట్రైలర్ సూపర్ ఉందన్నా, ఎక్సలెంట్ ఉంది. డైలాగ్స్ కానీ చిరంజీవి గారు యాక్షన్ కానీ హైలైట్ సూపర్, చాలా బాగుంది. సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అనిపిస్తుంది ట్రైలర్ చూస్తుంటే. వేర్ రైటింగ్ ఫర్ ద మూవీ చాలా బాగుంది, చాలా బాగుందండి. జై సైరా, జై సైరా నరసింహారెడ్డి, జై సైరా. మాట్లాడడానికి మాటలు లేవు, మాట్లాడలేవు. 100 ఇయర్స్ సినిమా ఇండస్ట్రీ తిరిగి రాస్తుంది.
యాక్టింగ్ ఎట్లా ఉందంటే అన్నయ్య, యాక్టింగ్ అంటే అన్నయ్య అన్నయ్య తర్వాతనే యాక్టింగ్ ఎవరైనా ఒక్కొక్క డైలాగ్ ఎలా చెప్తున్నాయంటే మొత్తం ఇట్లా కూపాంస వస్తున్నాయి. అన్నయ్య యాక్టింగ్ కానీ అన్నయ్య యాక్టింగ్ కానీ అన్నయ్య 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 తర్వాతనే అన్నయ్య తర్వాతనే ఎవరైనా కానీ అన్నయ్య ఈ తెలుగు ఇండస్ట్రీలో రికార్డు బద్దలు కొట్టాలన్నా రికార్డు తిరిగి రాయాలన్నా కానీ చిరంజీవి మాత్రమే సాధ్యమవుతుంది. ఎన్ని కోట్లతో తీసిందని కాదు అన్న, చిన్న చిన్న ఉంటే చాలు అన్నయ్య అది ఎవరు టిబేట్లు పెట్టినా ఎవరు ఎన్ని పెట్టినా కానీ అన్నయ్య తరువాతనే ఎవరైనా తెలుగు ఇండస్ట్రీకి అన్నయ్యనే టైగర్ టైగర్ ఈజ్ ఎప్పటికైనా అన్నయ్య తప్పిస్తే ఎప్పటికైనా అన్నయ్యనే ఎప్పటి డాన్స్ వేయాలన్నా అన్నయ్యనే డైలాగ్ అయినా అన్నయ్యనే రిక్ బాటాలు కొట్టాలన్నా అన్నయ్యనే మా అన్నయ్య డైలాగ్ భయ్యా నా భరతమాత గడ్డ మీద నిలబడి చెప్తున్నాను నా దేశం వదిలి పారిపో లేదా యుద్ధమే భయ్యా మా అన్నయ్య గుండె ఎక్కడుంటాడు అని ఆంగ్లేయుడు అడిగాడు భయ్యా మా గుండెల్లో ఉంటాడు మా గుండెల్లో ఉంటాడు మా మెగాస్టార్ చరిత్ర తిరగరాయడం చరిత్ర తిరగరాయడం కాదు భయ్యా ఇది చరిత్రే ఇక్కడ నుంచి తెలుగు సినిమాకంటూ ఒక చరిత్ర అంటే అది సైరా నరసింహారెడ్డి నా గొంతు పట్టేసింది భయ్యా దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అక్కడ పవర్ ఎలా ఉందో నేషనల్ అవార్డ్ పక్కా పక్కా నేషనల్ అవార్డ్ భయ్యా మెగాస్టార్ జిందాబాద్ మెగాస్టార్ జిందాబాద్ ఎంటైర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీయే కాదు భయ్యా ఎంటైర్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా తొంగి తెలుగు చలన చిత్రం వైపు తొంగి చూసే విధంగా సూపర్బ్ ఉంది భయ్యా ట్రైలర్ డైలాగ్స్ కానీ చిరంజీవి గారు యాక్టింగ్ కానీ ఆ ఏజ్లో 64-62 ఇయర్స్ ఏజ్లో ఆయన చేసిన ఆ స్టంట్ వర్క్ కానీ ఆ హార్స్ రైడింగ్ కానీ హార్స్ రైడింగ్లో ఆ పవర్ కానీ సూపర్బ్ అంటే సూపర్బ్ ఉంది. నిజంగా తెలుగు సినిమా ఖ్యాతి తెలుగు సినిమా మొత్తం టెక్నికల్ వాల్యూస్ కానీ ఎవ్రీథింగ్ ఒక రేంజ్కి తీసుకెళ్తుంది భయ్యా. సీరియస్లీ మెగాస్టార్ స్టామినా ఏంటో నాట్ జస్ట్ ఇండియా వరల్డ్ వైడ్ ప్రూవ్ చేస్తుంది భయ్యా ఈ సినిమా. జై చిరంజీవి.